giorni Paresh, pasto di ancora in Taras, con Bocema, con Tano Vira, Macchioni e Gatto Maiani, Abbia, Cudi, Stratia, Magrasoli, Castro, Iedo, Manida, Ancara, Maggiara, Hanusre, Vazo, Devi, Shadurmi, Dunakrona, Vishre, Vasa, Ihari, Prajaya, Matano, Birma, యజ్ఞం విహరే దుషస్వా స్యగురుమో హరివో మేధినంత్రా శతాయుధాన శతవీర్యాయ శకోదయభిమాదిషాహే శతద్యోనశ్వంతే రాజావరుణో నంబర్ తన అర్థం చేసుకోండి మీరు ప్లీజ్. నా ఫోన్ ఏం ధర్మపురి అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా మన వాల్మీకి ఆవాస విద్యార్థులు శుభాకాంక్షలు తెలుపుతారు. ముందుగా వారి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఒకసారి వాల్మీకి వ్యాసం తరపున నుండి జన్మదిన శుభాకాంక్షలు. మన వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవాలు ఇప్పుడే మరి అనేక మంది పెద్దలచే చేయబడింది. దాని సందర్భంగా మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ ధర్మ ప్రముఖ ఇతర వైద్యులు మరియు మన స్థానిక శాసనసభ్యులు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ జగిత్యాల, శ్రీ ప్రబల రామ్మూర్తి గారు, సేవాభారతి ప్రధాన కార్యదర్శి పెద్దలు, విచేసినటువంటి పుర ప్రముఖులు, దాతలు, మాతలు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ నా నమస్కారాలు. చాలా ఉద్యోగ క్షణాలు మాకు ఉద్వేగభరితమైనటువంటి మధుర క్షణాలు. 32 సంవత్సరాలుగా మేము అదే రోజు మనము మరి సేవాభారతి ఆధ్వర్యంలో ఒక సేవా ప్రకల్పం నిర్వహించాలని చెప్పి డాక్టర్ గౌడ జనార్దన్ గారు, మరి నాలమడుగు శంకరయ్య గారు, లింగం సుధాకర్ రెడ్డి గారు, రామచంద్రయ్య గారు, ఇది
మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి జ్యోతి గారు, సీట్లలో కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి కుడివైపు ఉన్న వాళ్ళంతా కూడా వేదిక ముందుగా సీట్లలో కూర్చోవాలి. భోజనశాలలో ఉన్న మిత్రులంతా కూడా తమ తమ సీట్లు కూర్చోవాలి. అక్కడ ఎవరు ఉండదండి. నమస్కారాలు తెలియజేస్తూ మరి అట్లాగే ఈరోజు ధర్మాపురి అరవింద్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ ఆహ్వానం ఇక్కడికి మన్నించి ఇక్కడికి విచ్చేసి మరి ఈ సందర్భంగా ఇక్కడ ఈరోజు ఈ భవనం ఓపెనింగ్ అవ్వడం మనందరి అదృష్టం. అట్లాగే మరి మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మనందరం ముందుకెళ్ళి ఈ భారతదేశాన్ని ఎట్లాగైతే మనం ప్రేమిస్తున్నామో మన పక్కనున్న మానవునికి కూడా మనం సేవ చేయడంలో అది కూడా మన భారతదేశాన్ని ప్రేమించినట్టే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళి మన పక్కనున్న మానవునికి కూడా మనం సేవ చేయాలి, సహాయం చేయాలి అవసరం పడ్డప్పుడు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈ వాల్మీకి ఆవాసం అనేది 1992లో మొదలైంది. కాబట్టి మరి ఆనాడు పిల్లలు వెనుకబడి పోకూడదు, బలహీన వర్గాలు ముందుకు రావాలి అని చెప్పేసి ఒక సేవాభావంతో ముందుకొచ్చి దీన్ని నిర్వహించడం జరిగింది. మరి దీంతో పాటు పిల్లలకు చదువు, వసతి, విద్య, వైద్యం అన్నీ కల్పించి భోజన సదాలు కల్పించి మరి దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఒక మంచి సంస్కారం నేర్పించి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఒక ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా బయటకు వచ్చి అలాగే ఒక మంచి సంస్కారంతో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు మళ్ళీ సేవాభావంతో ఇక్కడికి వచ్చి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు మనలో కూడా ఇలాంటి సేవాభావాలు ఉండాలి. కరోనా టైంలో కూడా 6 మంది పిల్లల అమ్మానాన్నలు కోల్పోతే కూడా వీరి ఇక్కడ వసతి కల్పించి వాళ్ళని ఇక్కడ ఉంచుకొని వాళ్ళకి సహాయం చేయుతనివ్వడం చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి మానవ సేవ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. మరి దాంతో పాటే ఇక్కడ యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చి మనం పైసలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఉచిత శిక్షణ ఇచ్చి అట్లాగే ఉపాధి కల్పించడంలో ముందుంది సేవా భారతి. కాబట్టి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అట్లాగే ఈ రోజుల్లో మనం ఎన్ని కోట్లు సంపాదించామనేది ముఖ్యం కాదు, ఎంత సేవ చేశామనేది ముఖ్యం. ఆఖరి రోజుల్లో ఒకటే అనిపిస్తుంది, ఎవరికో ఒకరికి సేవ చేస్తే బాగుండేమో అని చెప్పేసి. 100 కోట్లు మనతో వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మనం చేసిన సేవ మనం
కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ ఒక్క సేవాభావాన్ని అందరూ మనసులో నింపుకోవాలి. ఇక్కడున్న పిల్లలకి బయట ఉన్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడున్న పిల్లలు ఒక ముందు మంచి సంస్కారంతో బయటికి వెళ్ళి వాళ్ళందరూ చాలా మంచి భావంతో కలిగి ఉంటారు. ఈ రోజుల్లో మన సమాజంలో చాలా విషయాలు చూస్తున్నాం, ఎన్నో అన్యాయాలు అరాచకాలు చూస్తున్నాం. మరి అలా ఎందుకు జరుగుతుంది అనేది ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఈ రోజుల్లో ఉన్న స్కూల్కి వచ్చే పిల్లలకి కలుగుతుంది. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలకు 97 మార్కులు వస్తే చాలు, 97% వస్తే చాలు అని చెప్పేసి మాత్రమే అనుకుంటున్నారు. అది కాదు ముఖ్యం, మంచి సంస్కారం ఇవ్వడం ముఖ్యం. పిల్లలకి మంచి సంస్కారం ఇస్తేనే రేపొద్దున బయటకు వెళ్ళి వాళ్ళు బయట జరుగుతున్న ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసుకునేంత ఉంటుంది. అట్లాగే మగపిల్లలకు మంచి సంస్కారం ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళి నా తల్లి నా చెల్లి అని ఎలా ఇంట్లో అయితే అనుకుంటారో బయటికి వెళ్ళి కూడా అలాగే ఉంటారు. కాబట్టి బయట కొన్ని అరాచకాలు జరగడం మానిపోతాయి. కాబట్టి మరి ఇలాంటి ఒక సేవా భారతి ద్వారా పిల్లలకి మంచి సంస్కారంతో పాటు విద్యను అందించే ఇలాంటి ఒక సేవా భారతి ఉన్నందుకు జగిత్యాల పట్టణంలో చాలా సంతోషకరం. సో దీంతో పాటు ఇలాంటి ఇవే కాకుండా ఇంకా మంచి ఉచిత శిక్షణ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని చెప్పేసి అందరినీ ఈ ట్రస్ట్ వాళ్ళని ట్రస్ట్ సభ్యులను కోరుకుంటూ మరి వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నమస్సులు, సభలో ఉన్న అందరికీ నమస్సులు. చైర్పర్సన్ గారు చాలా వివరంగా కోరునే సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరునే సంస్కృతి జీవ జాతులకు అంతే లేదు వైరుధ్యానికి తావే లేదు ప్రకృతితో పెనవేసిన బంధం పరస్పరం స్వయం పూరకం ఇదేమి తంత్రం అదేమి చిత్రం ప్రాణి కోటి ఆరాధన మంత్రం ఇదేమి తంత్రం అదేమి చిత్రం ప్రాణి కోటి ఆరాధన మంత్రం అనాదిగా ఇది మనకు ప్రబోధం పునాదిగా ప్రభవించిన వేదం జగమంత కోరునే సంస్కృతి జయ 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 హే భారతి జగమంత కోరునే సంస్కృతి. ధన్యవాదం. ఇప్పుడు సేవాభారతి రాష్ట్రీయ అధ్యక్షులు శ్రీ పన్నాలాల్ బన్సాలి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ పి శంకర్, ధనాపురి అరవింద్ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, టి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్. పిల్లలకు విద్య బుద్ధులు కూడా నేర్పే సంస్కారం నేర్పిన ఎంతోమంది అధ్యాపక బృందానికి, వారి తల్లిదండ్రులకు, పాత్రికేయులకు అందరూ కూడా నమస్కారం. పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, 1992 ప్రారంభమైన ఈ ఆవాసం పెద్దలు గౌడ జనార్దన్ గారి స్ఫూర్తి కావచ్చు, సలహా కావచ్చు, పెద్దలు డాక్టర్ శంకర్ గారు వారి ఆలోచనకు అనుగుణంగా 93 నుంచి కూడా ఒక స్పాన్సర్గా ఉన్నాం. ఒక విద్యార్థికి స్పాన్సర్ అని కాకుండా ఒక గొప్ప ఆవాసం, ఆవాసమే లేని ఎందరో పిల్లలకి ఇది ఒక ఆవాసమై ఇది చూసి పక్కనే ఉన్న అంతర్గామంలో అప్పుడు నీరెట్టాలంటే పెద్ద డబ్బులు ఉండేది కా ఒక దళితుడు నా పిల్లలకు బాగా చదువుకోవాలన్నారు సార్, మరి ఇక్కడనేమో నాకున్న వసతిలో వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేదు, ఎక్కడన్నా ఉంచమని చెప్పి నన్ను అడిగాడు. అప్పుడు నేను కోరగానే వాళ్ళకి ఈ ఆవాసంలో ఆవాసం ఇచ్చి ఈ గీతా విద్యాలయంలో విద్యా బోధన నేర్పితే ఒకరు బ్యాంక్ మేనేజర్ అయినారు, ఒకరు ఇంజనీర్ అయినారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఒక మనిషికి ఇంతగా సంతృప్తి ఏం కావాలి, ఇంతగా సంతృప్తి ఏం కావాలి? మరి అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న వేదిక ముందున్న సేవా భారతి బాధ్యులు నిరంతరం నిర్వహించారు. పెద్దలు మాట్లాడేవారు డాక్టర్ శంకర్ గారు మనకందరికీ సండే ఫర్ సర్వీస్ ఉండాలని చెప్తారు. సండే అంటే సండే ఫర్ సర్వీస్ అని. మరి ఆ రకంగా సేవా భారతి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ ఆదివారం నాడు అందరికి ఎన్నో ఉంటాయి కార్యక్రమాలు. పిల్లలతో పోవాలంటున్నాడు, ఇంకెక్కడికి పోవాలంటుంది, కానీ మారుమూల గ్రామాలలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసామని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా నేను అలా భాగస్వామ్యమైనందుకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి చెప్పుకుంటూ పోతే గీతా విద్యాలయం గురించి, ఆవాసం గురించి చాలా చెప్పగలుగుతాం. ఎందుకంటే దీంతో మొదటి నుంచి కూడా మా కుటుంబానికి కొంత అనుబంధం, కొందరు కీర్తి శేషులు మరి అన్న జయ దామోదరరావు గారి పేరు మీద రిప్రజెంటేషన్ మీద 12 ఎకరాల 8 గుంటలు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు ఇద్దరు కావుల పిల్లల్లా ఉండేవాళ్ళు రాజకీయాలలో. ఇటు దామోదరరావు గారు, రెండోది మలయాళ సమితి ప్రెసిడెంట్ ముదిగంటి మల్లారెడ్డి గారు, వారిద్దరు కూడా మా నాన్నగారికి మా దగ్గర. అప్పుడు జువాన్ చొక్కారావు గారు కాడ నిలుస్తుంటే అప్పుడు కమాండర్ డెవలప్మెంట్ అవుతాడు. అప్పుడు 12 ఎకరాల 5 గుంటలు ఈ లీజ్కి ఇవ్వడం జరిగింది. లీజు 99 సంవత్సరాలు కడిగితే అప్పుడు 10 సంవత్సరాలకు ఇస్తే దామోదరరావు గారి రిప్రజెంటేషన్ మీద 50 సంవత్సరాలు ఇచ్చారు. అది ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులకు కూడా చూపించినాను, 26కి అవుతుంది. తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలి, దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఈ ప్రాంగణానికి వచ్చి దీన్ని తీసుకునే తమ్ము ధైర్యం ఎవరికి లేదు, కానీ ఈ సమాజమే రక్షించుకుంటుంది, కానీ అధికారికంగా కూడా ఉండాలని చెప్పి నాకు ఈ కోరిక. మరి ఈ రకంగా ఈ విద్యాలయంతో మా తమ్ముడు చెల్లె ఇద్దరు కూడా ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఈ విద్యాలయం నేను వస్తుంటే నేను 1 సంవత్సరంలో మిస్ అయినా. నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన, అప్పుడు నాతో పాటు చదివిన ఇంకొక ప్రముఖ న్యాయవాది రాజకృష్ణరావు గారు కూడా సతీష్ ఉంటే మనకు క్లాస్ తక్కువ చేసి మరి గీతా విద్యాలయంలో చదివించారు. ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు సంస్కారం విద్య బుద్ధులు అని నేర్పించారు. అంటే ఈ రకంగా ఈ గీతా విద్యాలయం కావచ్చు, ఈ ప్రాంగణానికి కావచ్చు, ఈ సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న వాల్మీకి ఆవాసానికి చాలా గొప్ప పేరు. అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా భగీరథి నివేదిత ఆవాసం, అందులో అనాథలైన ఆడపిల్లలను చేరదీసి సునందక్కయ్య గారు కావచ్చు, రేణుగంటి కావచ్చు, ఇంకా చాలామంది అమ్మలు అక్కయ్యను మా మీనాక్షి అమ్మ ఇంకా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి భార్య వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని కుటుంబానికి ఎట్లా వెచ్చిస్తారు ఆ పిల్లల కోసం వెచ్చించారు. ఒకనాడు నేను రాజకీయాలకు రాలే, చూస్తే శిథిలావస్థలు ఉండే ఇదే ప్రాంగణంలో, సారి శిథిలావస్థలు కాదు ఇన్కంప్లీట్ ఉండే. అప్పుడున్న సందర్భంలో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ జగన్మోహన్ రావు గారు అమెరికాలో ఉంటారు, నేను రాకపోయాను నేను చేయకపోవాలా, కానీ సేవా భారత్లో అవన్నీ ఉండయి, పార్టీలు ఉండయి, రాజకీయాలు ఉండయి, కులం ఉండదు, మతం ఉండదు, ఎవరు పేదవాళ్ళు అయితే అక్కడ పోయి సేవ చేస్తూ ఉంటారు. ఇదే సేవా భారతి పక్షాన డాక్టర్ శంకర్ గారు మేమందరం ఒరిస్సాలో అక్కడ వరదలు వచ్చి ఇదిగిపోయిన సందర్భంలో శవాలు తీసే పరిస్థితుల్లో రాజిరెడ్డి గారు మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం అని చెప్పుడు ఈ సందర్భంగా మందు తీసుకెళ్ళిన ఒరిస్సా భువనేశ్వరుని భోజనం లేదు, అక్కడ ఉన్న మన స్వయం సేవకులు మాకు అన్ని ఆహారం నీళ్లు వసతి అన్ని కూడా కల్పించింది. మరి ఇంతకుముందు సంపూర్ణ గారు మైక్ ఇచ్చినప్పుడే చెప్పిన, మరి నాకు మైక్ ఇస్తున్నదని మాట్లాడడానికి బాగుంది ఎందుకంటే అనుబంధం బాగా ఈ సంస్థలతో అని చెప్పి, మరి సమయం ఉన్నది కదా అని చెప్పి ఇచ్చింది కదా అని చెప్పి ఒక్కసారి మాట్లాడకుండా ఇంకా చాలా ఇద్దరు భక్తులు ఇంకా ఎంతమంది భక్తులు ఉన్నారు పెద్దలు వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా అరవింద్ గారు ముందు మాట్లాడతాడని చెప్పిన మీరు పార్లమెంట్ సభ్యులు మనం కొందరితో గెలిచిన అందరి వాళ్ళం, నేను ఎమ్మెల్యే వారు ఎంపీ కాబట్టి బ్లాక్ స్పాట్ రోడ్ కింద కొన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవి చేయాలని, కరీంనగర్ రోడ్డు కూడా ఇష్యూ ఉంది, జగిత్యాల పట్టణం కూడా చాలా అభివృద్ధి చెందింది. ఎట్లయితే కరీంనగర్కు స్మార్ట్ సిటీ వచ్చిందో అమృత్ కింద ఉందో జగిత్యాల పట్టణానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలని చెప్పి ఈ రకంగా కొన్ని గిరిజన ఆవాసాలు ఉన్నాయి, కొన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి రోడ్లు కావాలని చెప్పి కూడా వారి కేంద్ర నిధులు ఇప్పించాలని చెప్పి కోరుతూ, మరి ఎందుకంటే ఏవైతే మనం తీసుకుంటామో చెప్పాలి ఈ ప్రాంతానికి. డబుల్ బెడ్రూమ్ కట్టడం చాలా పేరు వచ్చింది నాకు, కానీ దాంట్లో ప్రధానమంత్రి ఆవాస యోజన నిధులు కూడా వచ్చాయి. అదేవిధంగా నిజామాబాద్ రోడ్ పెద్దగా అవుతుంది, చాలామంది నన్ను మంచిగా చేసిందన్నారు, అది బ్లాక్ స్పాట్ రోడ్ కింద కేంద్ర నిధులతో వచ్చింది. అట్లాంటి ఇంకా చేయాలని చెప్పి మరి మన ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరి ఈ కోరికలు కోరుతూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి వీటన్నిటిని కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ ఆవాసం ఇంతకుముందు అన్నట్టు ఇంకొక అంతస్తు కూడా పెరిగి దినదినాభివృద్ధి కావాలని చెప్పి పేద బడులు బలిగిన వర్గాలకు అసలు నిజమైన ఆవాసం కావాలని
మరి మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి, ఇంకోళ్ళు వచ్చి మన సంస్కృతి మనకు నేర్పాలి, మన సంస్కారవంతులుగా మన వాళ్ళని మనం తయారు చేసుకోవాలి. అలాంటి ఈ సేవా భారతి చేస్తున్నది కాబట్టి నా వంతుగా నాకంటే పెద్దలు ఉన్నారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. యువత మా శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు యువత ఏంటున్నారు, మా ఎన్నికల కూర్చున్న డాక్టర్ వేద సభ్యులు ధర్మపురి అరవింద్ గారు. సేవాభారతి ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రబల రామ్మూర్తి గారు, ఆర్ఎస్ఎస్ దక్షిణ చేసుకుని సుకృతంగా భావిస్తూ ఉన్నారు. ఈ అవకాశం ఇటువంటి జన్మదినం నాడు ఇటువంటి అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇక్కడ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది. అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది. ఉడతాభక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ రకంగా అయితే వాళ్ళు గురువుమవుతా ఉన్నారు, అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన పాటలు అంటారా, మరి ఇప్పుడే చూసిన నాట్యము, విద్య, అన్ని రంగాలలో కూడా ఇక్కడ నుంచి పాస్ అయిన వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అంతా ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను. ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఈ లీజ్ కూడా నేను పుట్టిన సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ అయినట్టున్నాను. 50 సంవత్సరాలు ఇంకా 2 సంవత్సరాలలో 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఎక్స్టెన్షన్ ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎమ్మెల్యే గారు అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 100% ఆ ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది, లాంగ్ టర్మ్ అవుతుంది. ఈ సంస్థ యొక్క ఇంకా రానున్న కాలంలో అనేక మంది విద్యార్థిని విద్యార్థులని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అటువంటి అదృష్టంగానే భావిస్తామని మీ అందరికి తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. వ్యవసాయ కూలీలుగా చేసేవాళ్ళు, అక్కడి నుండి ఆవాసంలోకి వచ్చాక విద్యతో పాటు అనుకున్నప్పుడు బైపీసీలో ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజీలో
జాయిన్ చేయడం జరిగింది. అలాగే MBBS పూర్తి కావడానికి నేను అప్పటి నుంచి చేస్తుండగా 2022లో ఆవాసం సేవా భారతి భవన నిర్మాణానికి తమంతు చేయూతనిచ్చినటువంటి ఎందరో ప్రముఖులు పెద్దలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారితో పాటుగా ఈ సంస్థతో అనుబంధం కలిగి ఉన్నటువంటి మిత్రులు, స్నేహితులు, మా ఆడబిడ్డలు, ముఖ్యంగా ఇందులో విద్య పొందుతున్నటువంటి విద్యార్థులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా వాల్మీకి ఆవాసం సేవా భారత ఒక ప్రత్యేకత, ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతుందో భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి ఒక విద్యా భోజనను అందింపజేసేటువంటి ఒక సంస్థ అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వాస్తవంగా విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత, అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ వాస్తవంగా ఇవల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిర్మించాల్సిన ఒక బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం అని తెలియదు కాదు. అటువంటి ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయాలకు ఉన్న ఒక ప్రత్యేకతను మనం గుర్తించాలని చెప్పటమే. ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జయించాలంటేనే గీతా విద్యాలయం అనే ఒక భావన కలిగి ఉంటుండే. ఇవన్నీ మన పిల్లలకు కావాల్సిన ఒక మంచి బోధన సదుపాయంతో పాటుగా ఒక సంస్కారవంతమైనటువంటి జాతీయ భావన, దేశభక్తి రంగరించేటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే దాని గీతా విద్యాలయం అని మాత్రమే గుర్తుకొస్తుండే చెప్పంటుండే. దానికి అనుబంధంగా ఇవాళ వాల్మీకి ఆవాసం నెలకొల్పబడ్డదని చెప్పాను నేను భావిస్తున్నాను. మరి ఈ ప్రాంతంతో నాకున్నటువంటి అనుబంధం గత 4 దశాబ్దాలుగా ఇటు విద్య వైద్య రంగానికి తోడ్పాటు అందించడంతో పాటుగా ఇలా గీతా విద్యాలయం పురోగతి కానీ వాల్మీకి ఆవాస సేవా భారతి ఏర్పాటు చేయటంలో కానీ నా వంతు తోడ్పాటు ఎప్పటికీ ఉంటుందని చెప్పని ఇలాంటి సభాముఖంగా మనం చూస్తామని చెప్పండి. ఏదైతే చేయించాలి ఒక ప్రత్యేకత సంతరించుకుందో దాని కొనసాగింపు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా ఏదైతుందో ఒక జాతీయ భావనతో నిర్మింపబడుతున్న విద్యాలయాలను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత భావిస్తుందని చెప్పంటున్నాం. ఇంత మంచి విద్యాలయాన్ని మరి చేయించాలి గుర్తిపెట్టే విధంగా మీరు నిరూపజేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఇలా భవిష్యత్తులో మీరు చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమమైనా కానీ నా తోడు నేను మీలో ఒకటిగా సభ్యుడిగా ఉంటా అని చెప్పని సభాముఖంగా నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు మిత్రులు జరిగే పురుషోత్తం గారు ఏదైతుందో ప్రస్తుత ఈ శాఖకు అధ్యక్షులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు వారికి మరి వారి సాహిత్యులకు మిత్రులకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ
ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి గీతా విద్యాలయం ఒక ప్రతిభ గల విద్యార్థులను తయారు చేయడం, ఎంతోమంది ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చి మాట్లాడుతున్నారు, మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ హాస్టల్లో ఉన్నాము, చదువుకొని డాక్టర్స్ నేమని చెప్పి చెప్తుంటే మరి ఒక వాల్మీకి ఆవాస్ సేవ భారతి, అదేవిధంగా ఈ యొక్క విద్యాలయం వెనుక ఎంతమంది పెద్దల శ్రమ ఉంది, ఎంతమంది కష్టం ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వారు పూర్తిగా ఆ కుటుంబం అంతా కూడా డివైడెడ్గా పనిచేస్తారని చెప్పి పెద్దల పేరు చెప్తున్నారు. మరి ఎంతోమంది, ఎందుకంటే గీతా విద్యాలయం శిష్యు మందిర్ అంటే వ్యక్తిగతంగా నేను ఉన్నటువంటి మా గోదావరి నా పక్కనే ఉండేది, అక్కడ శిష్యు మందిర్ గీతా విద్యాలయం ఉండేది. నేను ఎప్పుడు ఉదయం సాయంత్రం చూస్తుంటాం, సమయపాలన కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ దగ్గరికి వెళ్ళి చూసిన వాడిగా నేను, నాకు తెలుసు ఎంత నిజాయితీగా నిబద్ధతగా స్వచ్ఛంద వాలంటరీగా పనిచేస్తారో నాకు తెలుసు. వారు ఎంతో కష్టపడి పనిచేస్తారు, నిజాయితీగా పనిచేస్తారు. మరి ఇంత పెద్ద ఈ యొక్క జగిత్యాలంటే పేరు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో, మరి ఆ ఈ ప్రాంతంలో ఇంత చక్కటి గీతా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎంతోమంది సరస్వతి తల్లి విద్యా బోధన అందించి ఈ వాల్మీకి ఆవాస అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి మరి చాలామంది విద్యా బోధన కల్పిస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్నవారు మీ పెద్దలందరూ కూడా భవిష్యత్తులో మీరు ఏది చెప్పినా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్ల వేదిక పెద్ద పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు నేను కానీ మీ యొక్క వాల్మీకి ఆవాజ్ కూడా అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆలస్యంగా వచ్చేందుకు మన్నించాలని కోరుకుంటూ, పేరు పేరున ఇంత చక్కటి కార్యక్రమం నిన్న కూడా చాలామంది పెద్దలు చెప్పి చెప్పినారు అన్న మీరు రావాలని చెప్పినారు. మరి ఈరోజు మా మిత్రులందరూ కూడా చెప్తున్న ఇంత చక్కటి వాతావరణానికి సంబంధించిన గీతా విద్యాలయం ఇప్పుడే ఎంపీ గారు వెళ్తూ వెళ్తూ చెప్పారు, మీ రెన్యువల్కి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఏ సహకారం ఏ సహకారం కావాలన్నా కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామన్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఇంత పెద్ద ఆవాసాన్ని దాతల సహాయంతో సువర్ణమ్మ గారు అధ్యక్షులయ్యారు, వారి తమ్ముడు డాక్టర్ వారిని రావాలేదు ఇక్కడికి. తర్వాత పెద్ద ఎత్తున డాక్టర్ గౌడ జనార్దన్ గారు, జనార్దన్ రామాదేవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి శ్రీమాన్ నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు సన్మానం చేస్తారు. ఆ తర్వాత డాక్టర్ భీమనాథ్ని శంకర్ ఉమాదేవి గారు.